మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బోనాల జాతర వస్తుంది సార్, జర మా రోడ్ల సంగతి చూడండి అంటూ బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో తమ బస్తీ రోడ్లు ఉన్నాయని, బోనం ఎత్తుకుని వచ్చే మహిళలు ఎలా నడుస్తారంటూ వారు కంటోన్మెంట్ అధికారులను, బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను ప్రశ్నిస్తున్నారు. బీటీ రోడ్డుకు నిధులు మంజూరైనప్పటికీ రోడ్లు వేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు బస్తీ రోడ్లు చిందరవందంగా మారాయంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మా గాంధీనగర్ బస్తీ వాసుల ఆవేదన వారి మాటల్లో విందా. బోనాలు వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకు కాళ్ళు దిగబడే పరిస్థితి ఉంది. మాకు పబ్లిక్ ఇబ్బంది వచ్చేస్తుంది. నీ సొంత వాడిలో పరిస్థితి ఇది, నువ్వు పని చేయించే ముఖం ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎప్పుడో ఉంది. ఇక్కడ మీరు చూస్తుంది కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డులోని మహాత్మా గాంధీనగర్ బస్తీ. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్డు మార్గం గుంధ్రమయంగా మారింది. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోగా మరికొన్ని చోట్ల భారీ గొయ్యి ఏర్పడి ప్రమాదకర స్థితిలో చేరుకుంది. ఈ రోడ్డు మార్గంలో నడిచే బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. రానున్న బోనాల పండుగను దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ బోర్డు అధికారులు, బోర్డు సివిలియన్ నామినేటర్ సభ్యుడు రామకృష్ణకు బీటీ రోడ్ల పనులు నిర్వహించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు వాళ్ళు అందరూ పడుతున్నారు, బోనాలు ఉన్నాయి, ఏం ఆడికని దాకా అన్ని గుంతలు ఉన్నాయి. మన ఏది బోర్డు మెంబర్ గారు రామకృష్ణ గారు ఇవన్నీ రోడ్లు వేపిస్తే మంచిగా ఉంటుంది. గత 6 నెలల క్రితం బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి రోడ్డు పనుల నిర్మాణం కొరకు శుభ్రం చేశారని, నాటి నుంచి నేటి వరకు బీటీ రోడ్డు పనులు ముందుకు సాగలేదని మహాత్మా గాంధీనగర్ వాసులు మండిపడుతున్నారు. రోడ్లన్నీ గుంతలతో చింద్రవందరగా ఉన్నాయని, గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో మరింత ప్రమాదకరంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీనగర్ నల్లపోచమ్మ ఆలయానికి పలు బస్తీలు కాలనీ నుంచి పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకుని నల్ల పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తుంటారని, నూతనంగా బీటీ రోడ్డు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ నాల చాలా డ్యామేజ్ అయింది. 17th రోజు 17th 18th ఫెస్టివల్ ఉంది, బోనాల ఫెస్టివల్. మరి టెంపుల్ వచ్చే భక్తులకు కూడా అందరికీ చాలా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి బోనాలు వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకు కాళ్ళు దిగబడే పరిస్థితి ఉంది. దయచేసి కంటోన్మెంట్ కానీ మన బోర్డు కానీ తొందరగా చేయాలని కోరుతున్నాము. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు నిర్లక్ష్యం కారణంగానే స్థానికంగా బీటీ రోడ్డు పనులు జరగలేదని, గత కొన్ని నెలలుగా గుంతల రోడ్లతో ఇబ్బందులకు గురవుతున్నామంటూ స్థానిక టీఆర్ఎస్ నేత పెద్దల నరసింహ ఆరోపించారు. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా కంటోన్మెంట్ లోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం కాదని, సొంత వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహించాలని పెద్దల నరసింహ డిమాండ్ చేశారు. గత 7 నెలల క్రితమే రోడ్లు వేస్తామని చెప్పినప్పటికీ నేటి వరకు కూడా పనులు పూర్తి కాకపోవడంతో రామకృష్ణ పనితనానికి అద్దం పడుతుందంటూ ఎద్దేవా చేశారు. పెట్టిన వర్కులు అని చెప్పించుకుంటూ నేను పని చేపిస్తున్న పని చేపిస్తున్నానని తిరగడం కాదు. నీ సొంత వాడిలో పరిస్థితి ఇది, నువ్వు పని చేయించే ముఖం ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎప్పుడో ఉంది. కానీ అటువంటి మాటలు మాట్లాడకుండా ఎమ్మెల్యేలను విమర్శించుకుంటూ టీఆర్ఎస్లను విమర్శించుకుంటూ చేయడం కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పనులు చేసి చూపించాలా? ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. గత 3 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలు రోడ్లు అధ్వానంగా మారాయి. బస్తీలు, కాలనీలో రోడ్లపై నీరు నిలవడంతో రోడ్లన్నీ గుంతలను తలపిస్తున్నాయి. బోనాల పండుగ సమీపిస్తుండటంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు గుంతల రోడ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పలు చోట్ల వర్క్ ఆర్డర్ మంజూరైనప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంతో విమర్శలు షికారులు చేస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా తుఫాను పరిస్థితులు కొనసాగుతుండగా ఇక స్కూల్కు 3 రోజుల పాటు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 2 రోజుల సెలవు అనంతరం సోమవారం నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభం కానుండగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కు 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఇక 3 రోజుల పాటు అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కు సెలవులు కొనసాగనున్నాయి. ఇప్పటికే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పోలీస్ శాఖ వారి సిబ్బందికి మార్గదర్శకాలను సిద్ధం చేయగా రాత్రి కూడా ట్రాఫిక్ తో పాటు పలు రకాల సిబ్బంది అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు నగర సిపి సివి ఆనంద్.
నిన్న ప్రతిపక్ష నేతలతో దోస్తి నేడు పోలీస్ స్టేషన్ బాసులతో కలిసి పంపకాలపై దృష్టి ఆ నేత తీరేంటో కాని రోజుకో కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ రెండు వార్డుల్లో తెగతిరికేస్తున్నారు ఓ వైపు సమస్యలు తెలుసుకుంటూనే మరో వైపు తమ వంతు సహకారం అంటూ చిన్నారులకు నోట్‌బుక్ స్టేషనరీని పంపిణీ చేశారు కంటోన్మెంట్ 3వ వార్డులోని కార్కానా గణేష్ దేవాలయంలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు నోట్‌బుక్స్ తో పాటు స్టేషనరీని పంపిణీ చేశారు అతిథులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్కానా పోలీస్ స్టేషన్ సిఐ రవీంద్ర యాదవ్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు స్వచ్ఛంద సేవకులు నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఎప్పుడూ తోడుండాలని సిఐ రవీంద్ర పిలుపునివ్వగా దాతల సహకారంతో కార్యక్రమం నిర్వహించడంపై అభినందించారు జంపన్న కార్యక్రమంలో దినేష్ దయాల లింగం సికిందర్ నారాయణ ప్రకాష్ ప్రదీప్ మురళి వివేక్ తో పాటు పలువురు పాల్గొన్నారు అన్నయ్య ఆఫర్ ఇచ్చాడు చెల్లమ్మ సద్వినియోగం చేసుకుంది 100 మందికి ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి నిరుపేదలకు కంటోన్మెంట్ చెల్లమ్మ బాసటగా నిలిచారు అతిథులుగా వచ్చిన నేతలు వైద్య పరీక్షలు చేయించుకొని తమ ఫిట్నెస్ ను పరీక్షించుకున్నారు కంటోన్మెంట్ 4వ వార్డ్ బోర్డ్ మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ విజయవంతంగా కొనసాగింది మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాశేఖర్ రెడ్డి కంటోన్మెంట్ నేతలకు బంపర్ ఆఫర్ను ఇచ్చారు వార్డుల వారీగా బోర్డు మాజీ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు ధనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి ఆఫర్ ఇచ్చారు అరుంధతి ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి ద్వారా ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడంతో పాటు మెరుగైన వైద్య చికిత్సలు తమ ఆసుపత్రిలోనే అందించేందుకు మర్రి రాశేఖర్ రెడ్డి ముందుకు వచ్చారు ఉచిత వైద్య శిబిరం ద్వారా పరీక్షలు చేయించుకున్న వారికి సర్జరీలతో పాటు ఇతర వైద్య చికిత్సలను ఉచితంగా నిర్వహిస్తున్నారు మెడికల్ క్యాంపు అనంతరం అవసరం ఉన్న వారికి ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసి ఆసుపత్రిలో చేర్పిస్తూ ఎంతో మందికి అరుంధతి ఆసుపత్రి ద్వారా ప్రాణదాతలుగా మర్రి రాశేఖర్ రెడ్డి నిలుస్తున్నారు కంటోన్మెంట్ 4వ వార్డ్ బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ ఉచిత హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు మరి రాశేఖర్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 4వ వార్డులోని పోతుల ఎన్క్లేవ్లో ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు సుమారు 100 మంది వరకు హెల్త్ క్యాంపులో వైద్య పరీక్షలు చేయించుకున్నారు బీపీ షుగర్ అస్తమా జనరల్ చెకప్ కంటి ఆక్యుప్రైజర్ థెరపీ తదితర పరీక్షలను నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాశేఖర్ రెడ్డి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి మాజీ సభ్యుడు ప్రభాకర్ మారేడుపల్లి ఎస్ఐ వినయ్లు హెల్త్ క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా మర్రి రాశేఖర రెడ్డి జక్కల మహేశ్వరరెడ్డిలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు మర్రి రాశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపుకు అవకాశం కల్పించడం పట్ల నల్లి కిరణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ రోజు అరుంధతి మెడికల్ క్యాంపు పెట్టాము రాజశేఖర్ రెడ్డి అయినా మహేశ్వర్ రెడ్డి అయినా మన ఎమ్మెల్యే గారి సహకారంలో ఇక్కడ కాలనీ పోతులు ఎంక్లూలో పెట్టాము ఫ్రీ హై చెకప్ కానీ జనరల్ హెల్త్ చెకప్ అన్ని చేస్తున్నారు ఒకవేళ ఏమైనా సర్జరీస్ ఉన్నా మన అరుంధతి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వాళ్ళు సర్జరీస్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ హెల్త్ క్యాంప్ లో పనాస శ్రీకాంత్ గంగారం రవి జైన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరంలో నిరుపేదలకు సహాయంగా నిలుస్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు ముఖ్య నేతల పుట్టినరోజులు వచ్చాయంటే ఆ నేత ముందు వరుసలో ఉండి శుభాకాంక్షలు తెలుపుతూ తన అభిమానాన్ని చాటుకుంటారు అందులోని తన రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన ఆ నేత అంటే ఆయనకు ఎక్కడా లేని అభిమానం కంటోన్మెంట్ నియోజకవర్గం బాలన్రాయికి చెందిన బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణతో మంచి సంబంధాలున్నాయి తన రాజకీయ ఎదుగుదలకు బొత్స సత్యనారాయణ చేసిన సహాయాన్ని ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటూ ఆయనకు ముప్పిడి గోపాల్ కలుస్తుంటారు బొత్స సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనను కలిసి ముప్పిడి గోపాల్ పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ముప్పిడి గోపాల్ తెలిపారు బొత్స సత్యనారాయణను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో రవి జలపతి హరీష్ తదితరులు ఉన్నారు దివ్యాంగులకి ఆయన చేసే సహాయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి తనకు వచ్చే పెన్షన్ డబ్బులను నిరుపేద వికలాంగులకి పెన్షన్ రూపంలో అందజేస్తూ ఎంతో మంది మన్ననలు పొందుతున్నారు బోయినపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జింకల వేణుగోపాల్ ముదిరాజ్ దివ్యాంగులకు వృద్ధులకు ప్రతి నెలా పెన్షన్ అందజేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేద దివ్యాంగులను గుర్తించి వారికి సహాయాన్ని అందిస్తూ ఉండటంతో జింకల వేణుగోపాల్ ముదిరాజ్ కి ప్రత్యేకంగా గుర్తింపు లభించింది ఆదివారం అన్నానగర్ థాట్ బండ్ లో పలువురికి పింఛన్ డబ్బులు వేణుగోపాల్ ముదిరాజ్ అందజేశారు తనకు వచ్చే పింఛన్ ని దివ్యాంగులు వృద్ధులకి అందజేయటం తనకెంతో సంతోషంగా ఉందని వేణుగోపాల్ ముదిరాజ్ అన్నారు తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి గోవిందనామ స్మరణతో ఆలయాలు మ్రారు మ్రొగ్గాయి వేద పండితుల మంత్రోచ్చారణలతో పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు తెల్లవారుజాము నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు
పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు భక్తి పారవశ్యంతో పులకరించి పూజారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ రెంజిమెంటల్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని తులసి అర్చన అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు సైతం స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ఆలయ ఓ సురేందర్ ఆలయ మాజీ చైర్మన్ దాసరి కర్ణకుమార్ల ఆలయంలో పూజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వచ్చిన అతిథులను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజగోపాల్ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. తొలి ఏకాదశిని పురస్కరించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్లు ఆలయంలో ప్రత్యేక పూజను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఇవో సురేందర్ దాసరి కర్ణకుమార్లు కొంతం దీపికా దంపతులను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ రెంజిమెంటర్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు గజల నగేష్ తెలిపారు. పూజా కార్యక్రమంలో జంగ్లీ రాజు, రావుల సతీష్, శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ శ్రీనివాస్ ను ఆలయ మాజీ చైర్మన్ దాసరి కన్నకుమార్ ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భగవంతుని అనుగ్రహంతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. జెహెచ్ఎంసీ కాప్షన్ మాజీ సభ్యుడు నరసింహా ముద్రాస్, బీజేపీ సీనియర్ నాయకుడు భానుక నర్మదా మల్లికార్జునులు ఆలయంలో జరిగిన తొలి ఏకాదశి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఇవో వారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తొలి ఏకాదశి పర్వదినాన్న 7వ వార్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గణేష్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి రోజు విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం, తాను పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. స్వామి కరుణా కటాక్షాలతో కంటోన్మెంట్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ ని ఆలయ నిర్వాహకులు రాజన్న శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించారు. తన వారసులతో కలిసి తొలి ఏకాదశి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్. కంటోన్మెంట్ 1వ వార్డులోని న్యూ సిటీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా కార్యక్రమంలో జంపన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి సన్మానించారు నిర్వాహకులు. స్వామివారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు జంపన్న తెలపగా కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు లక్ష్మణరావు, జగన్నాథం, యాదయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. మైనార్టీ ముస్లింలు ఆ నేతపై ఎక్కడలేని అభిమానం చూపుతుంటారు. ఏ పండుగొచ్చినా తామిచ్చే ఆతిథ్యానికి ఆహ్వానిస్తూ ఆయనతో కలిసి అల్పాహారం సేవిస్తుంటారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల నిర్మాణం కోసం ఆయన చేసిన కృషితో 2వ వార్డులో పలువురు మైనార్టీ ముస్లింలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కి అభిమానులుగా మారారు. నారాయణ జోపిడి సంఘ్ లో మైనార్టీ ముస్లింల ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ వేడుకలు నిర్వహించారు. టిఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వెళ్లి మైనార్టీ ముస్లింలతో కలిసి బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి బక్రీద్ శుభాకాంక్షలని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, కుమార్, షేక్ నయీం, రఫీక్, బాలు, తౌఫిక్, అజీం, బాబు, గఫార్, యూసఫ్, రియాజ్, నాసిర్, రహీం, జావీద్, అజయ్, జహంగీర్, నిసార్, యూసఫ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కాప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్, మోండా డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు బషీర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షల్ని మైనార్టీ ముస్లింలకి నరసింహ ముదిరాజ్ తెలియజేశారు.
అక్కడ ఏ పండుగలు వచ్చినా కుల మతాలకు అతీతంగా నిర్వహించుకుంటుంటారు. కలిసికట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కృషి చేసిన కమిటీ సభ్యులు పండుగల్ని సైతం కలిసికట్టుగా ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తుంటారు. రెండో వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ల వద్ద బక్రీద్ పండుగ పురస్కరించుకుని కమిటీ సభ్యులు అజీం, రఫీక్, తౌఫీక్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు నరేష్, బాలరాజ్, గోపి, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ ని పురస్కరించుకుని షీర్ కుర్మాని వారికి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ముస్లిం సోదరులకి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు, కానీ ఆ సంబరం ఎన్నాళ్లు నిలవలేదు. ప్రతిపక్షం చుట్టుముట్టగా ఎత్తుకు పైఎత్తులతో ఎవరికి వారు తమ సత్తాను చాటారు. రోజుకో దారి వెతుకుతూ అధ్యక్షుడికి ఇక్కట్లు తెచ్చిపెట్టగా చెత్త వ్యవహారం కాస్త రాజకీయమైంది. రాజకీయంగా ఎన్నికల్లో గెలిచిన వారి ఇక్కడ మాత్రం నెగ్గలేకపోగా కాన్నిలో జరుగుతున్న రాజకీయాలకు ఇక తలొగ్గక తప్పలేదు. ముచ్చటగా 3 నెలలకే వారి కమిటీకి బ్రేక్ పడగా 2 ఏళ్లు తమ పాలనతో ఏదో సాధిద్దామనుకున్న కమిటీ కాస్త ఇక సెలవు అని ప్రకటించింది. అధ్యక్షుడు రాజీనామా చేయగా కమిటీ కార్యదర్శి రాజీనామాతో నూతన కమిటీ రద్దుతో కాన్నిలో ఇరువురు మధ్య సమస్య సద్దుమణిగింది. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని రద్దు చేసి అడక్ కమిటీని ఏర్పాటు చేశారు. కాలనీ అసోసియేషన్లో అధ్యక్షులు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా, కార్యదర్శి రాధాకృష్ణల మధ్య నెలకొన్న వివాదంతో అసోసియేషన్ సభ్యుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరువురు కోర్టును ఆశ్రయించడంతో పాటు తరచుగా గొడవలకు దిగుతుండటంతో కాలనీ సభ్యులు చంద్రకాంత్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. మార్చి 27న ఏర్పడిన కార్యవర్గాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. అసోసియేషన్ సభ్యులు రాజీనామాలకు వారికి అందజేశారు. ప్రస్తుతానికి అడక్ కమిటీ కొనసాగుతుంది. కమిటీలో చంద్రకాంత్, వి శ్రీనివాస్, కె రాధాకృష్ణ, ఆర్ శ్రీనివాస్, సుకుమార్లు ఉన్నారు. 3 నెలల అనంతరం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అనేక సామాజిక కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోషల్ వర్కర్ గడ్డం శ్రవణ్ కుమార్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ SHO నేతాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా CI నేతాజీకి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తూ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ CIగా రావటం ఆనందంగా ఉందని గడ్డం శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా CI నేతాజీ శ్రవణ్ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు తెలుసుకుని ఆయనని అభినందించారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన కీచక పోలీస్ నాగేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా మోర్చా ఆధ్వర్యంలో వనస్థలిపురం ACP కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, స్థానిక కార్పొరేటర్లు, 5వ వార్డుకు చెందిన రజని మాధవరెడ్డిలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నాగేశ్వరరావును సస్పెండ్ తో సరిపెట్టారని, వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రజని మాధవరెడ్డి డిమాండ్ చేశారు. 24 గంటల్లో అరెస్టు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. అధికారుల తీరుతో రాత్రంతా అంధకారంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పలుసార్లు అధికారులకి మొరపెట్టుకున్న పట్టించుకోకుండా చోద్యం చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియన్. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని రెజిమెంటల్ బజార్, సిమ్రాన్ హోటల్ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకి తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజుల క్రితమే చెట్ల కొమ్మల ద్వారా ప్రమాదం పొంచిందని అధికారులకు ఫిర్యాదు చేసినా వారు మిషనరీ లేదంటూ పనులు చేయలేదని, అందువలన విద్యుత్ తీగలు తెగిపోవడంతో రాత్రంతా స్థానికులు ఇబ్బందులు పడ్డారని, చివరికి విద్యుత్ అధికారులు చెట్ల కొమ్మలు తొలగించి విద్యుత్ పునరుద్ధరించారని మరియన్ తెలిపారు. కుప్పల కొద్దీ గంజాయి ప్యాకెట్లు, గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న వైనం, కాస్తైనా అనుమానం రాకుండా ప్యాకింగ్ తీరు. ఆ డ్రైవర్ అనుమానం నిజం కాగా చివరికి కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. నెట్వర్క్ ఉంటుంది, నెట్వర్క్ లో ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఈ కొరియరింగ్ కి అతనికి 10,000 రూపీస్. కంటోన్మెంట్ లోని బాలయన్రాయ్ ప్రాంతం, ఇక్కడ నిత్యం వేరే రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులలో సందడిగా ఉంటుంది. అయితే అనేక యాప్ల ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారు ఇక్కడ పాయింట్ నుంచి బయలుదేరుతారు. నిన్న సాయంత్రం సమయంలో యూపీకి వెళ్లే ప్రైవేట్ బస్ బాలన్రాయ్ వద్దకు రాగా రాజస్థాన్ కు చెందిన లోకేష్ కుమావత్ నిండుగా ఉన్న బ్యాగులతో బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కుతుండగా బ్యాగులను చూసి అనుమానం వచ్చిన డ్రైవర్ ఉపేన్ సింగ్ బ్యాగ్ లో ఏముంది అని ప్రశ్నించాడు. దీంతో ఎటువంటి సమాధానం రాకపోవడంతో అతన్ని ఆపి బ్యాగ్ తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. అతను తప్పించుకొని బ్యాగులు అక్కడే వదిలిపోగా బ్యాగు తెరిచి చూసిన డ్రైవర్ అందులో ఉన్న ప్యాకెట్లు చూసి షాక్ అయ్యారు. ఎటువంటి అనుమానం రాకుండా, కనీసం వాసన కూడా బయటకు రాకుండా ఎండు గంజాయిని కవర్లో ప్యాక్ చేసి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన బేగంపేట పోలీసులు ఇండోర్ కు అతను బుక్ చేసిన టికెట్ ఆధారంగా నిందితుడు లోకేష్ ను అరెస్ట్ చేశారు.
విక్రమ్, లాల్ సింగ్ అనే మరో ఇద్దరు సూత్రధారులు ఉండగా 10,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా ఇండోర్కు గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్నట్లుగా తేలింది. దీంతో నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుండి 20 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కొంచెం సస్పెషన్ వచ్చింది. రొటీన్ గా వాళ్ళు అడుగుతారు, చూసుకుంటారు లగేజ్. సస్పెషన్ వస్తే అప్పుడు ట్రావెల్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన అక్కడ అతను అక్కడ లగేజ్ వాళ్ళు క్వశ్చన్ చేయడం, లగేజ్ పెట్టి పారిపోవడం జరిగిందంట. అందులోపు మన వాళ్ళు వెళ్ళారు, వెళ్ళి అతన్ని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. అండ్ లగేజ్ ఓపెన్ చేసి చూస్తే వి హ్యావ్ ఫిగర్ దట్ హీ ఈజ్ ఇన్ పొజెషన్ ఆఫ్ 20 కేజీస్ ఆఫ్ గాంజా. ఎప్పుడు గంజాయి వ్యవహారంలో నిందితులు చిక్కినా అందులో దాదాపుగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వారే కటకటాల పాలవుతుండగా అసలు సూత్రధారులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. 10,000 రూపాయల కోసం అతను చేసిన ఆలోచన కాస్త కటకటాల పాలు చేయగా అసలు నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్న ధీమాలో ఉన్నారు పోలీసులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.